విద్యాదీక్ష. ఈ కథ ఆది పర్వంలో ఉంది. విద్యాభ్యాస సమయంలో ఇతర వ్యవహారాల మీద మనస్సు పోనివ్వకుండా దీక్షగా చదివితే మంచి ఫలితాలు సాధించగలం అని కదా ఈ కథ ద్వారా భారతం చేసిన హితబోధ. చాలా రోజుల క్రితం మాట, కశ్యపుడు అనే ముని ఉండేవాడు. ఆయనకు దితి అదితి అని ఇద్దరు భార్యలు. దితికి కలిగిన పిల్లలు రాక్షసులు, అదితి పిల్లలు దేవతలు. ఈ అన్నదమ్ములు నిరంతరం యుద్ధాలు చేసుకుంటూనే ఉండేవారు. ఒకప్పుడు వారు, ఒకప్పుడు వీరు గెలిచేవారు. అలా సాగుతుంది. అందులో రాక్షసులకు గురువు శుక్రాచార్యులు, దేవతల గురువు బృహస్పతి. ఆ రాక్షస గురువు చాలా కాలం తపస్సు చేసి మృత సంజీవిని అనే విద్య సాధించాడు. దానివల్ల యుద్ధంలో చచ్చిన రాక్షసులందరినీ మళ్ళీ బతికించేవాడు. అప్పటికింకా దేవతలు అమృతపానం చెయ్యలేదు కనుక వారు చచ్చిపోయేవారు. అది చూచి బృహస్పతి తన కుమారుడైన కచుని పిలిచి శుక్రాచార్యుల దగ్గర మృత సంజీవిని విద్య నేర్చుకురమ్మని పంపాడు. కచుడు శుక్రాచార్యుల దగ్గరకు వచ్చి శ్రీ గురుభ్యో నమః అని పాదాల మీద వ్రాలి, నేను అంగీరస వంశీయుడను, బృహస్పతి తనయుడను, నన్ను కచుడు అని పిలుస్తారు, మీ వద్ద విద్యాభ్యాసానికి వచ్చాను అన్నాడు. శుక్రాచార్యులు ఆ కుర్రమాని వినయానికి చాలా సంతోషించి, నాయన చాలా ఆనందం అని ఆశీర్వదించి తన ఆశ్రమంలో ఉండమన్నాడు. కచుడు రోజు సూర్యోదయం కాకుండా లేచి కాలకృత్యాలు ముగించి సంధ్యావందనాలు యథావిధిగా సాగించి గురుశుశ్రూష చేస్తున్నాడు. శుక్రాచార్యుల వారికి దేవయాని అనే కూతురుంది. ఆ అమ్మాయి చాలా అందగత్తె. అందులోనూ వయస్సు 16 దాటింది. ఆ పిల్లకి కచుడి మీద మనసు పడింది. అనేక విధాల తన ప్రేమను వ్యక్తం చేసేది. కచుడికి తన విద్యాభ్యాసం తప్ప మరో దృష్టి లేదు. పైగా గురువుగారి కూతురు కనుక సోదర భావంతోనే చూసేవాడు. ఇలా ఉండగా రాక్షసులందరూ సమావేశమై ఆలోచించారు. దేవతల గురువైన బృహస్పతి కొడుకు తన గురువుల వద్ద విద్యాభ్యాసానికి వచ్చాడు. శత్రువర్గం వారి దగ్గర ఏం చదువుదామని వచ్చాడు. ఓహో, మన గురువుగారి దగ్గర మృత సంజీవిని విద్య ఉంది. అది వీడు నేర్చుకు వెళితే మన వంశానికే ప్రమాదం కనుక వీడిని అడవిలో చంపి పారేద్దామని నిశ్చయించారు. గురుసేవాభావంతో అడవిలో ఆవులను మేపి వస్తున్న కచుడిని చంపేశారు. పొద్దు గ్రుంకింది, చీకటి ముదురుతోంది. రోజు సాయం సంధ్య వేళకు ఆశ్రమంలో చేరే కచుడు అప్పటికీ రాకపోవడంతో దేవయాని తండ్రి దగ్గరకు వెళ్ళి ఏడ్చింది. కూతురు దుఃఖం చూడలేక శుక్రాచార్యులు దివ్య దృష్టితో చూచి జరిగిన సంగతి గ్రహించి మృత సంజీవినితో కచుని బ్రతికించాడు. అది విన్న రాక్షసులకు కడుపు మండిపోయింది. బాగా ఆలోచించారు. కచును సంహరించి కాల్చి బూడిద కలిపిన కళ్ళు తెచ్చి శుక్రాచార్యులకు అతి వినయంగా అందించారు. ఆయన వెనక ముందు ఆలోచించకుండా ఆ సురాపానం చేశాడు. వారు వెళ్ళారు. మళ్ళీ చీకటి పడింది. ప్రేమపాసంలో ఉన్న దేవయాని తండ్రి దగ్గరకు వెళ్ళి ఏడ్చింది. ఆయన జాలిపడి దివ్య దృష్టితో చూశాడు. విషయం తెలిసింది. అమ్మా, ఈ రాక్షసులు పరమ కిరాతకం చేశారు. ఆ బాలుని చితాభస్మం కలిపిన కళ్ళు నా చేత త్రాగించారు. ఇప్పుడు నా గర్భంలో ఉన్నాడు కచుడు. వాడు జీవించాలంటే నా పొట్ట చీల్చుకురావాలి. వచ్చాక నన్ను బతికించాలి. అంటే లోపల సూక్ష్మ అణువుగా ఉన్న ఆ ప్రాణికి నా విద్య బోధించాలి. వివేకహీనులైన రాక్షసులు ఈ విధంగా వాడికి మేలు చేశారు అని పద్మాసనం వేసి లోపల ఉన్న కచునికి ప్రబోధించి మృత సంజీవిని మంత్రం ఉపదేశించాడు. కచుడు ఆయన ఉదరం చీల్చుకు వచ్చాడు. వస్తూనే తాను నేర్చిన విద్యతో గురువుగారిని జీవింపజేసి ఆయన వద్ద సెలవు తీసుకు వెడుతున్నాడు. వెనువెంట వచ్చి దేవయాని, ఏమయ్యా ఇంతకాలం నిన్నే ప్రేమించే నన్ను విడిచిపెడతావా అంది. సోదరి, గురువు తండ్రితో సమానం. ఆ ప్రకారం నువ్వు నాకు చెల్లెలివి అన్నాడు. దేవయానికి కోపం వచ్చి, ఇలా నన్ను హింసించిన ఫలంగా ఈ విద్య నీకు ఉపయోగపడదు, పో అంది. సోదరి, విద్య ఎప్పుడూ నిరుపయోగం కాదమ్మా. ఈ మృత సంజీవిని శాపం ప్రకారం నాకు ఉపయోగపడకపోయినా నేను బోధించిన వారికి ఉపయోగపడుతుంది, వెళ్ళు అని దేవలోకం చేరాడు.